మరొక ప్రశ్నని చూద్దామమ్మ గణపతి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని రాజోళ్ళ నుంచి సంతానార్థులు నాగేంద్రుడిని ఏ విధంగా ఆరాధించాలి సర్పదోషం లేక నాగదోషం ఉంది అంటే కదా సంతానం కలగట్లేదు అనుకుంటున్నారు నాగులకి సంతానానికి సంబంధం ఏమిటి ఇది చాలా చిత్రంగా అనిపిస్తుంది అక్కడెక్కడో పుట్టలో ఉండే పాములు ఇక్కడ పొట్టలో పెరిగే పాపాయి ఈ రెండింటికి సంబంధం ఏమిటి అని అన్నట్టయితే మన శరీరంలో ఏవైతే ధాతువులు ఉన్నాయో ఆ ధాతువులని మనం జాగ్రత్తగా పరిగణించాలి వాటి పట్ల గౌరవం చూపించాలి అంటే మన శరీరంలోకి మనం వెళ్ళలేం అదేదో సినిమాలో చూపించినట్టు ఇన్విజిబుల్ వాయేజ్ అని మనుషుల్ని మీనియేచర్గా చేసి రక్తనాళాల్లోకి ఎక్కిస్తే అందులో మెరైన్స్లో తిరిగి ఎక్కడ రోగం ఉందో కనుక్కొని వాటి తీసి బయటికి రావడం ఇలాంటిది ఫాంటాస్టిక్ అంటూ ఉంటారే లాగా పనికొస్తుంది తప్ప జరగదు సాధ్యమా కాదు కదా అందువల్ల వాటికి బయట ప్రపంచంలో అనుసంధానంగా ఉండేటటువంటి వాటిని గనక మనం గౌరవిస్తే ఈ లోపల ఉన్నటువంటివి శాంతించడం జరుగుతుంది ఆ విధంగా సంతానం కలగడానికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే శుక్ల సోనితాలు ఆ శుక్లం ఎలా ఉంటుంది అంటే చిన్న పాము పిల్లల్లాగా లక్షలాది ఆ శుక్లాణువులు అలా అలలా తీరుతూ ఉంటాయి శుక్లంలో స్పమ్స్ అంటారు ఆంగ్లంలో అటువంటివి సంతానోత్పత్తికి కారకమైనటువంటి పురుష కణాలు అవి పాము పిల్లల్లాగానే ఉంటాయి వాటికి బాహ్య ప్రపంచంలో పాములకి ఒక అనుసంధానం ఉంది ఈ మరి వాటిని పూజించలేం గనక వాటికి ప్రతీకగా ఉండేటటువంటి సర్పాలను ఆరాధిస్తాం ఎలా ఆరాధిస్తాం వాటికి తీసుకెళ్ళి పాలు పోస్తే దాని కళ్ళు కనపడకపోవచ్చు పాముల మీదంతా పసుపు కుంకుమ వేస్తే వాటికి చికాకు కలగచ్చు అందుకే ఇంట్లోనే గద్దెనాగుని పెట్టి పాములు మా పుట్టలో పాము పాలు పోసేటటువంటి నాగుల చవితి పూజ చేసేవాళ్ళు కూడా ఆనాడు పాము ఆకారంలో తయారు చేసి పెట్టినటువంటి దానికి పసుపు కుంకాలు పైన వెయ్యకూడదు అని చెప్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కళ్ళల్లో పడదు వాటికేమో మనలాగా ఉండవు అందువల్ల ఆ కారణంగా అట్లా చేయడం కాదు వాటికి చేయవలసింది ఏమిటంటే వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం బాహ్య ప్రపంచంలో కలిగించటంతో పాటు మన లోపల కూడా ఈ ఈ పాములకి ప్రతినిధులుగా మన శరీరంలో ఉన్నటువంటి పురుష జీవాణువులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉండేటట్టుగా చేయడానికి తగిన పనులు చేస్తామని సాధారణంగా ఆడపిల్లలకు ఉండేటటువంటి దోషం ఏమిటంటే నెలసరిలో హెచ్చు తగ్గులు ఈ నెలసరిలో హెచ్చు తగ్గులు పోవాలి అంటే చేసేటటువంటిది నువ్వులు బెల్లం కలిపినటువంటిది గనక తిన్నట్టయితే వెంటనే లోపల ఉన్నటువంటి తత్సంబంధమైన మాలిన్యాలు గడ్డ కట్టినవి కరుడు కట్టినవి పేరుకుపోయినవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే అవి వెళ్ళిపోయాయో అప్పుడు గర్భధారణ తేలికవుతుంది అందుకని చలిమిడి చిమ్మిరి ప్రధానం చలవగా ఉండడానికి మరి అప్పటికప్పుడు కాస్త బలం కావాలి శక్తి కావాలి అంటే పెసరపప్పు నానబెట్టినటువంటి వడపప్పు పానకం ఇవే తినాలి ఇవి పైకి ఏమిటో నాగేంద్రుడికి ఇష్టంట నాగేంద్రుడికి ఇష్టమా పెడితే ఇంత చలిమిడి తింటాడా ఇంత పెసరపప్పు తింటాడా తినడు కదా ఆయన ఏదన్నా తాగితే పాలు తాగుతాడు కూడా పచ్చిపాలు అందుకే ఆనాడు నివేదన కూడా పచ్చిపాలే పెడతారు తప్ప కాచిన పాలు పెట్టరు ఇవి తీసుకోవడం వల్ల ఒక స్త్రీకి గర్భధారణకి అడ్డు తగిలే ఆరోగ్యపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి అందువల్ల ఈ రకమైన ఆహారం తీసుకుని సర్పాలను ఆరాధించటం అంటే వాటిని చూసి నమస్కరిస్తూ సర్పాలను చంపకుండా వాటిని ప్రార్థిస్తూ ఉండడం దీనివల్ల సంతానం కలుగుతుంది నాగదోషం పరి